హలో మీడియా ఫాలోవర్స్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రివ్యూస్. గైస్, మనందరికీ తెలుసు మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క మూవీ కానివ్వండి, ఆ యొక్క ఫ్రాంచైజ్ సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనకైతే నెక్స్ట్ అయితే మనకి డెడ్ పూల్ ని కూడా మార్వెల్ లో లాగుతున్నారు బ్రో అని అయితే ఒక కామెంట్స్ అయితే నడిచి, ఇప్పుడైతే ఫేజ్ 5 రిలీజ్ చేసిన తర్వాత మూవీస్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో డెడ్ పూల్ 3 మూవీ రాబోతుందని అఫీషియల్లీ మార్వెల్ స్టూడియోస్ కామిక్ కొన్ని ఈవెంట్ లో అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడైతే ఆ యొక్క మూవీ అనేది ఈ ఇయర్ లో సింగిల్ సోలో రిలీజ్ అవుతుంది. అంటే సింగిల్ సోలో రిలీజ్ ఏం భయ అంటే, ఈ పర్టికులర్ మూవీలో అయితే 2024 లో అయితే ఓన్లీ ఒకే ఒక మార్వెల్ మూవీ అయితే మనకి ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి అయితే డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ యొక్క మూవీ డెడ్పూల్ 3. అండ్ ఇందులో వోల్వరిన్ ఉన్నాడు అని చెప్పి, వోల్వరిన్ క్యారెక్టర్ పోర్ట్రే అవుతుందని చెప్పి చాలా వరకు అయితే రూమర్స్ వినిపించాయి. అండ్ ఈ మూవీలో కూడా మనకి హీరోని కొత్త తరహాలో చూపిపోతున్నారు. సో కాస్ట్యూమ్స్ చేంజ్ చేయబోతున్నారు. ఓ అమ్మ, చాలా 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 అంటే చాలా వరకు రూమర్స్ వినిపించాయి. అండ్ అందులో ఎన్ని ఫేక్ ఎన్ని రియల్ అనేది మనకి తెలీదు. సో ఇప్పుడైతే డెడ్పూల్ నుంచి మార్వెల్ స్టూడియోస్ అఫీషియల్లీ మనకి ఈ డెడ్పూల్ టీజర్ ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క మూవీ టైటిల్ అయితే డెడ్పూల్ అండ్ వాల్వరిన్ అని అయితే పెట్టడం అయితే జరిగింది. సో కంప్లీట్లీ మనకి డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ట్రైలర్ అనేది పెట్టడం టైటిల్ పెట్టడం కాబట్టి ఖచ్చితంగా వాల్వరిన్ లో ఉన్నాడు. సో అది కూడా మనం టీజర్ లో చూసి మాట్లాడదాం. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది మనకి జూలై 26 అయితే ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ అయిపోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ 3D కూడా. సో ఇంకా ఫస్ట్ అయితే మనం ఒక ట్రైలర్ టీజర్ నితో వాచ్ చేసేద్దాం. మీరు నాతో పాటు టీజర్ ని వాచ్ చేయండి, తర్వాత దీని యొక్క హిడెన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఈ బ్రేకింగ్ రివ్యూస్ అని నేను చాలా ఎక్సైట్ అవుతుంది ఈ టీజర్ వాచ్ చేయడానికి. సో ఫస్ట్ టీజర్ అనేది వాచ్ చేస్తాం, తర్వాత దీని డీటెయిల్స్ అన్ని మనం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగానే మన ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒకటి రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. మన డెడ్ పూల్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం చేస్తుంది. అండ్ ఫస్ట్ ఈ యొక్క మూవీలో డెడ్ పూల్ ట్రైలర్ కుమ్మేస్తుంది టీజర్ అనేది. సో వెంటనే మన ఛానల్ ఒక ఈ వీడియోకి లైక్ మాత్రం కొట్టేయండి. సో ఫస్ట్ అయితే వీడియో అనేది వాచ్ చేద్దాం, మీరు నాతో పాటు వాచ్ చేయండి. ఓకే ఆల్ రైట్ ఓకే లైఫ్ లో ఎన్నో చిత్ర విచిత్రాలు చూశాను, మీకు కూడా తెలుసు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ప్రతిసారి మీరందరూ నాకు తోడుగా ఉన్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇంకేం అవుతాడు యార్? వేడ్ విల్సన్, నువ్వెవరు? అంటే ఇప్పుడు దీన్ని చూసి ఒణిగిపోవాలంటరా? ఒంగోడం నాకు కొత్త ఏం కాదు, మీకు తెలుసు కదా. కానీ డిస్నీ ఒప్పుకోదుగా. మిస్టర్ విల్సన్, నువ్వు స్పృహలో లేనప్పుడు నీ ప్యాంటుని పాయఖానా చేసుకున్నావు. నా ప్యాంటు నా ఇష్టం, అసలు ఎవడ్రా నువ్వు? అయినా నేను ఇక్కడ ఎందుకున్నాను? రా చెప్తాను. వెయిట్, నువ్వు చాలా స్పెషల్. హీరోలందరూ నిన్ను చూసి వీడు కదరా హీరో అంటే అనే టైం వచ్చింది. నువ్వేం చేయబోతున్నావో క్లియర్గా అర్థమవుతుంది మాస్టర్. దీంతో మార్వెల్ మూవీస్ దశ పూర్తిగా తిరగబోతోంది. దానికి నేనే రాజు. నే మార్వెల్ మహారాజు. ఇది కదా కుంభుడంటే. ఆపరాయ్, అలా చూస్తూ నుంచున్నామంటరా కొండ ముచ్చు చెయ్యవరా? వద్దులే, నేను బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాయస్, ఇది డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ యొక్క ట్రైలర్. అండ్ మనకి డెడ్ పూల్ 3 మూవీకి రాబోతుంది ఇండి యొక్క మార్వెల్ స్టూడియోస్ లో ఎంట్రీ అనుకోవాలి. అండ్ ఫస్ట్లీ మనం చూసినట్లయితే మనకి ఇందులో వచ్చి మనకి హీరో ఇంట్రడక్షన్ అయితే అయింది. ఫస్ట్ హీరో తన బర్త్డే అనేది హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకున్న టైంలో వచ్చి టీవీ ఏజెంట్లు అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ అయితే మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, ఏంటంటే వచ్చిన టీవీ ఏజెంట్ల వల్ల మన యూనివర్స్ చెందిన వల్ల
అనదర్ టీవీకే. సో అది పక్కన పెట్టుకున్నట్లయితే టీవీ ఏజెంట్ని తీసుకెళ్ళి, బట్ ఎందుకోసం ఈ యొక్క డెడ్ పూల్ని టీవీ తీసుకెళ్ళింది అనేది మనకు తెలియదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క అవెంజర్స్ గురించి అయితే ఒక టీవీలో అయితే వీడియోస్ అయితే చూపించడం జరిగింది మన డెడ్ పూల్కి. అండ్ మోస్ట్లీ డెడ్ పూల్ అయితే చాలా సర్ప్రైజ్ అవుతారు, ఇంతమంది సూపర్ హీరోస్ ఉన్నారా అని చెప్పి ఒక మూవీ యొక్క వరల్డ్ అనేది. ఇంకా తర్వాత చెప్తాడు ఈ యొక్క మార్వెల్ స్టూడియోస్కి నేనే రాజు, ఇక నేనే రాజు అని చెప్పి. సో ఇంకా మేజర్లీ ఈ యొక్క ట్రైలర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఏదైతే గన్సీన్ ఒకటి ఉందో ఆ గన్సీని చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ వరకు కూడా ఈ యొక్క మంచు కొండలు, ఈ యొక్క విఎఫ్ఎక్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు అని చెప్పుకోవాలి. ఈ యొక్క విజువల్స్ అనేది మనకి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎందుకంటే మనకి డెడ్ పూల్కి ఆ బ్యాక్గ్రౌండ్లో వైట్ కాంబినేషన్ అనేది చాలా మంచి పర్ఫెక్ట్ ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది మనకి ఆ ఫైట్ సీన్స్ అనేది. సో కొత్తగా ఉంటుంది ఫైట్ సీన్స్ అనేవి కూడా. ఇంకా మోస్ట్లీ చూసుకున్నట్లయితే స్టోరీ లైన్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంది. అండ్ ఇటు తీసుకెళ్ళబోతున్నాడు, ఏ యూనివర్స్కి లాక్కెళ్ళబోతున్నది అంతా మనకి సస్పెన్స్ పెట్టేసాడు ఈ యొక్క మూవీలో. జస్ట్ అయితే కొన్ని వర్డ్స్ అయితే ఉంది, టీవీ ఏజెంట్ వాళ్ళు డెడ్ పూల్ని తీసుకెళ్లారు అండ్ ఎండింగ్లో మనకి వోల్వరిన్ ఎంట్రీ ఇచ్చాడు. సో వోల్వరిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డెడ్పూల్ అనేది డెడ్పూల్కి ఎలా విలన్గా ఎంట్రీ ఇస్తారా లేదా సపోర్టింగ్ రోల్ అనేది మనకి మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ఇది జస్ట్ టీజర్, ఇంకా మనకి జూలై 26 అయితే మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇంకా ఈ మూవీ ఒక ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఇది ఒక జస్ట్ టీజర్ కాబట్టి ఇంకా ఫర్దర్ మూవీ ట్రైలర్ కానివ్వండి. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ అలాగే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని మన ఛానల్లో ఈ యొక్క ఛానల్లో అయితే మనందరం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ యొక్క ట్రైలర్ కానీ టీజర్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎట్లా ఉంది అనేది. సో దీస్ ద వీడియో, గైస్ టేక్ కేర్ అగైన్, బై బై.